ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఏడవ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు బుధవారం తిది ద్వాదశి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ఈరోజు విశేషం ద్వాదశి పూర్వాషాఢ బుధవారం ఏదైనా పనిని ప్రారంభించే ముందు దేవతలందరికంటే ముందుగా గణేషుణ్ణి పూజిస్తారు అతన్ని ధ్యానించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు బుధవారం వినాయకుడికి అంకితం చేపడింది ఈ రోజున ఆయన అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు జాతకంలో బుధుడు స్థానం బాగా లేకుంటే బుధవారం దాని పరిష్కారానికి ఉత్తమమైన రోజు కాబట్టి బుధవారం ఏం చేయాలో తెలుసుకుందాం ఈ బుధవారం ద్వాదశి రోజు వినాయకుణ్ణి అలాగే విష్ణువును పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది ఈ రోజున ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల అన్ని కార్యాలు నెరవేరుతాయి ఈ రోజున ఉప్పు వేయకుండా పప్పుతో చేసిన వంటకాన్ని తినాలి ఇలా చేయడం వల్ల బుధుడు సంతోషిస్తాడు మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి బుధవారం గణేశ అధర్వ శీర్ష జపం చేయండి ఈ రోజున వినాయకుడికి మోదక నైవేద్యాన్ని సమర్పించాలి బుధవారం నాడు మోదక నైవేద్యాన్ని పెట్టి వినాయకుడిని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది గ్రహం యొక్క స్థానం బలంగా ఉండడం వలన మీరు ఖచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఇక పన్నెండు రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది విజయం లభిస్తుంది ప్రతిదీ ఆలోచించి చేయండి గృహంలో శుభాలు జరుగుతాయి ప్రయత్నాలు కొనసాగించండి బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి జాగ్రత్త వహించాలి ఆర్థికంగా కాలంగా ఉంటుంది శుభవార్తను వింటారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి శక్తికి మించి ఆపదలు ఉన్న బంధువులను ఆదుకుంటారు మీ మంచితనమే మీకు కలిసి వస్తుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా లక్ష్యాలు బాధ్యతలు పూర్తి చేస్తారు అన్ని కార్యాలు విజయం సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది వ్యాపారంలో భాగస్వాములు మీకు అనుగుణంగా సహకరిస్తారు లాభాలు గడిస్తారు ఈ రోజు జరిపే ఆర్థిక లావాదేవీలు లాభాలను ఇస్తాయి వృత్తి నిపుణులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది ఈరోజు సంతోషంగా కాలం గడుపుతారు ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి రుణ బాధలు తొలగుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఆదిత్య హృదయం శక్తినిస్తుంది మొత్తం మీద ఈరోజు వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి ఈరోజు వారికి అన్ని విషయాల్లోనూ మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి కాలం కలిసి వస్తుంది పనులు సకాలంలో పూర్తవుతాయి బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ధర్మ మార్గంలో చేసే పనులు కీర్తినిస్తాయి వివాదాలకు అవకాశం ఇవ్వకండి ఇంటి వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది ప్రశాంత జీవనం లభిస్తుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు దైవ దర్శనం లభిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది కోపం ఎక్కువగా ఉండే సూచనలు కనపడుతున్నాయి మిత్రులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం లభిస్తుంది ఈరోజు అనవసరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలను కలిగి ఉంటారు బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు ఇష్టదేవతా స్మరణ మంచి చేస్తుంది మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి చాకచక్యంగా వాటిని పరిష్కరించండి తగినంత శ్రమ అవసరం ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఆర్థిక యోగం బాగుంది వ్యాపార విజయం ఉంది అటు తగిలేవారు ఉంటారు కలహాలకు అవకాశం ఇవ్వకండి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు మనస్సు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించాలి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి ఆదాయం విషయంలో శుభవార్తలు వింటారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు లాయర్లకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి బంధువుల నుంచి ముఖ్య వర్తమానం అందుతుంది అనుకున్న పనులు చకచకా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి ఈ రాశి వారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి అవకాశం ఉంటుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు విష్ణు స్మరణ శ్రేయోదాయకం మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శ్రేష్టమైన కాలం ఉత్తమ ఫలితాలు పొందుతారు ఆర్థికంగా లాభపడే సూచనలు ఉన్నాయి మొదలు పెట్టిన పనులు నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి విజ్ఞానపరంగా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి భూ గృహ లాభాలు ఉన్నాయి చేదు అనుభవాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడండి జాగ్రత్త పడండి మిత్రుల సలహాలు పనిచేస్తాయి కుటుంబంలోని వ్యక్తుల వల్ల శాంతి లభిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆదాయం నిలకడగా ఉంటుంది మిత్రుల ఇంట శుభకార్యాల్లో పాల్గొంటారు సంఘంలో మంచి పేరు పెరుగుతుంది అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఈరోజు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు విహారాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎక్కువగా లాభాలను అందజేస్తాయి రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు ఈరోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు పనులు విజయవంతంగా సాగుతాయి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది అధిక ఖర్చు చేస్తారు కీలక పనులను చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు ఆంజనేయ స్వామి పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి ఈరోజు ఈ రాశి వారికి విజయావకాశాలు పెరుగుతాయి ఆత్మీయులు చెప్పిన సలహాలను పాటించండి అడుగడుగున అవరోధాలు ఉంటాయి ఇంట బయట సాధారణ పరిస్థితులే ఉంటాయి మనోబలం చాలా వరకు రక్షిస్తుంది ఏకాగ్రతతో ఇబ్బందులు తొలుగుతాయి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి బాగా పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆర్థికంగా లాభపడతారు రోజంతా సంతోషంగా గడుపుతారు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగానికి సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు అందుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగాల్లో అధికారుల మెప్పు పొందుతారు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది ఇష్టదైవారాధనతో శక్తిమంతులవుతారు శాంతి చేకూరుతుంది మొత్తం మీద ఈరోజు రాశివారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి ఈరోజు వారికి శుభప్రదమైన ఫలితం ఉంటుంది అభీష్ట సిద్ధిస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది ఆశయ సాధనలో విజయం సాధిస్తారు నైపుణ్యం పెరుగుతుంది తగినంత గుర్తింపు లభిస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వకండి ప్రశాంత జీవనం లభిస్తుంది ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో దూసుకుపోతారు బ్యాంకర్లు ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది భక్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు నూతన పదవులు దక్కుతాయి గ్రూప్స్ పోటీ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు మంచి ఫలితాలు కనపడుతున్నాయి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది లక్ష్మి ఆరాధన శుభాన్ని ఇస్తుంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి ఈ రోజు రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శుభప్రదంగా కాలం గడుస్తుంది ఆదాయం లభిస్తుంది దైవ బలం విశేషంగా ఉంటుంది అనుకున్నది లభిస్తుంది అపారమైన తెలివితేటలు ఉంటాయి క్రమంగా వృద్ధిలోకి వస్తారు మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు మంచి పేరు లభిస్తుంది ఆదరణ పెరుగుతుంది గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది స్నేహితులు బంధువులు మీ శ్రేయస్సు కోసం సహాయపడతారు పెళ్లి ప్రయత్నాలు కుదురుతాయి నిరుద్యోగులకు చిన్న సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది వ్యాపారులు లాభాల కోసం బాగా శ్రమపడాల్సి ఉంటుంది సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్తను వింటారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు రియల్ ఎస్టేట్ రాజకీయాలు సామాజిక సేవా రంగాల వారికి మొదలుపెట్టిన పనుల్లో విజయాలు ఉంటాయి అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలను ఆచితూచి అడుగు వేయాలి విదేశాలకు వెళ్లే వారికి వీసా సమస్య తీరిపోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మీకు బంధువుల దగ్గర నుంచి ఆహ్వానాలు అందుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలను చికాకులు తొలుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరపు ధన వ్యయం చేస్తారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి మొత్తం మీద ఈరోజు రాశివారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి ఈరోజు రాశివారు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు శక్తియుత్తులతో విజయం లభిస్తుంది ధర్మం కాపాడుతుంది ఆశయం తప్పక నెరవేరుతుంది క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అవసరాలకు ధనం అందుతుంది భూ గృహ లాభాలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మేలు చేకూరుతుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలయ్యే అవకాశం ఉంది సంతాన యోగానికి అవకాశం ఉంది వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారులకు ఆర్థికంగా పర్వాలేదు ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు బాగా దగ్గర బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖ వ్యక్తుల నుంచి మీకు సహాయం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం ఉంటుంది వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు ఇష్టదేవతా స్మరణ మంచిది మొత్తం మీద ఈరోజు వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ధనుసు రాశి ఈరోజు రాశివారు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అవసరాలకు ధనం అందుతుంది ఖర్చు పెరుగుతుంది అవరోధాలు ఎదురవుతాయి సొంత నిర్ణయంతో పైకి వస్తారు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ముఖ్య వ్యక్తుల సలహాలు తప్పక పాటించండి శత్రువుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది మానసిక ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది ఆదాయం మెరుగుపడుతుంది స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి ఇబ్బందులతో సతమతమవుతారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది మీ అన్నదమ్ముల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఆర్థిక లావాదేవీలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఈ రాశివారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది చేపట్టిన పనులను పూర్తి చేస్తారు అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభవార్తలు వింటారు మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఇష్టదైవాన్ని స్మరించాలి మొత్తం మీద ఈరోజు రాశివారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి ఈరోజు రాశివారు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటారు శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కృషి ఫలించి విజయం భరిస్తుంది అనుకోని ఖర్చులు ఎదురవుతాయి నూతన వ్యక్తుల పరిచయం లభిస్తుంది సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు ఉంటుంది మీకు ఏర్పరిచిన లక్ష్యాలు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఖ్యాతి పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది ఈరోజు ఆర్థిక దూరపు బంధువులతో లావాదేవీలకు హామీలకు పెట్టుబడులకు దూరంగా ఉండండి ప్రేమ వ్యవహారాలలో ఆశించిన విధంగా ఉంటాయి వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది ఆర్థిక ప్రగతి బాగుంటుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు తమపై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విష్ణు సహస్రనామం రక్షిస్తుంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి అదృష్ట కాలం నడుస్తోంది లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి కార్యస్థితి విశేషంగా ఉంటుంది యశస్సు పెరుగుతుంది విజయం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగాలి అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు నమ్మకం ముందుకు నడిపిస్తుంది ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు వృత్తి నిపుణులు విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం వస్తుంది స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఈరోజు ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త మిత్రులతో పరిచయం ఏర్పడుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు వస్తు వస్త్ర లాభాలు కలుగుతాయి ముఖ్యమైన విషయాల్లో తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది మొత్తం మీద ఈరోజు వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మీనరాశి ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం మెరుగుపడుతుంది మొదలుపెట్టిన పనులు బంధుమిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందులో పాల్గొంటారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అనుకున్నది సాధిస్తారు అదృష్ట యోగం పడుతుంది ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుంది అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మనస్సులోని కోరిక కార్యరూపం దాలుస్తుంది ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి వాహన యోగం ఉంటుంది ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది ఎవరికి హామీలు ఉండవద్దు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి వాహన యోగం ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి అనవసరపు విషయాలతో సమయాన్ని వృధా చేసుకుంటారు ముఖ్యమైన విషయాల్లో తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జన సుఖినో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి